అందరికీ నమస్కారం ఇప్పటిలా స్వీట్స్ కేక్స్ లేని పాత రోజుల్లో ఎక్కువగా బియ్యంతో రకరకాల పిండి వంటలు స్వీట్స్ చేసేవారు ఈరోజు అలాంటి పాతకాలం స్వీట్స్లో ఒకటైన తునకం ఎలా చేయాలో చూద్దాం దీన్నే తేనె రొట్టె లేదా కొబ్బరి రొట్టె అని కూడా పిలుస్తారు దీనికోసం ముందుగా కడాయిలో అన్నం వండుకోవడానికి వాడే బియ్యం ఒక కప్పు తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా పచ్చిదనం పోయే వరకు వేయించాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలాగా ఉండేలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో గ్రైండ్ చేసుకున్న బియ్యం రవ్వ వేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తురిమిన బెల్లం చిటికెడు ఉప్పు వేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగి ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వాడుతున్నది ఆర్గానిక్ బెల్లం కాబట్టి డైరెక్ట్గా వేశాను కావాలంటే ఇదే నేలలో బెల్లం కరిగించి వడకట్టి వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగంటి పోకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే మంట లో ఫ్లేమ్లో ఉంచి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పు తక్కువగా ఉండే ప్యాన్ని పెట్టుకుని రెండు మూడు స్పూన్ల నూనె వేసి లోపల అంచులకు నూనె అంటుకునేలా ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఉడికించి రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసి అంతా సమానంగా సర్ది మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంట లోఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి అయితే ఇది మధ్యలో మాత్రమే కాకుండా అన్ని వైపులా సమానంగా ఉడికేలా ప్యాన్ని ఇటు కదపాలి ఇక్కడ నేను వాడుతున్న ఈ చిన్న కాస్టరీన్ ప్యాన్ ఎనిమిది అంగుళాల సైజుది ఇలాంటిది లేకపోయినా మీ దగ్గరున్న కడాయిలోనే కొంచెం మందంగా దెబ్బ రొట్టిలాగా వేసుకోవచ్చు ఈ చిన్న ప్యాన్ లింక్ ని వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా అంచుల దగ్గర చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అరగంట సేపు అలాగే వదిలేయాలి అరగంట తర్వాత మూత తీసి అంచుల దగ్గర లూజ్ చేసుకొని దీన్ని రెండో వైపు కూడా వేగడం కోసం ఫ్లాట్గా ఉండే పెనం మీద తిరిగేసుకోవాలి ఇది పాటు సెట్ అవ్వకుండా తిరిగేసినట్లయితే వేడి మీద రొట్టె విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక ప్రక్కంతా ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు రెండో వైపు కూడా వేగడం కోసం స్టవ్ ఆన్ చేసి అన్ని వైపులా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి రెండు వైపులా చక్కగా వేగిన దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో కేక్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే పిల్లలు కేక్ అడిగినప్పుడు మైదా పంచదారతో చేసినవి కాకుండా ఇలా బియ్యం కొబ్బరి బెల్లం లాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడినా ఈ తునకం చేస్తే చాలా ఇష్టంగా తింటారు బయటైతే ఒక రోజుపాటు నిల్వ ఉండే ఈ హెల్దీ ఇంకా టేస్టీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్